మార్పు కోసం సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా ఒక చైతన్యం కలిగించే విధంగా మరి ప్రవచనాలు ఉంటాయన్న విషయం అందరూ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిందూ సమాజానికి ఒక స్ఫూర్తి వారు చాలా మంది ప్రవచనాలు చెప్తుంటారు, ఎవరి ఆలోచన వారి, కానీ గరికపాటి వారి యొక్క ప్రవచనాలంటే ముఖ్యంగా యువత యువత ఉత్సాహంగా కారులో వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా దేని ద్వారా తప్పకుండా వారి ప్రవచనాలు వింటే మన కూడా ఉత్సాహం వస్తారని ఒక తృప్తి వల్ల కూడా వస్తుంది. యూట్యూబ్ లో కూడా ఎక్కువ అభిమానులు వాడుకుంటారు యూట్యూబ్ ద్వారా. ఒకటి వారు మొదటి నుంచి కూడా చాలా గ్రంథాలు దాదాపు ముఖ్యమైన 5 గ్రంథాలు నాకు తెలిసినాయి. సాగర ఘోష అవధాన శతకం, దాంతోపాటు వైకుంఠపాళి వైకుంఠపాళి దాంతోపాటు వారు 21 రోజుల్లో 1116 సహస్రాలు అవధానం చేయడం చాలా గొప్ప విషయం. దాదాపు 3000 పైగా వారు అవధానం పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషం. అలాంటి గొప్ప వ్యక్తిని వారేం పైరోలు చేయలే, ఇంతమంది చెప్పినా మళ్ళీ చెప్తున్నా మొగలే గారికి ఎవరు తెలియదు. మొగలే గారు అంటే ఏదో ఢిల్లీలో అవార్డు ఇచ్చినట్టు అంటున్నారు. పద్మజడ్ గారు పోతే అసలు నేను చాలా సందర్భాలు నేను నాట్యం చేశాను, నాకు వచ్చే వరకు నాకు విషయం తెలియదు అని చెప్పి 3 పిఎం వాయిస్ ఫోన్ వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయినా, నేనే అసలు నిజంగా ఫోన్ వచ్చిందని నేనే. రామచంద్ర గారు గిరిజన సంస్కృతి సంప్రదాయం ప్రజల్లో నింపే విధంగా డోలు వాయిద్యం చేయడం అన్ని చూస్తుంటే గతంలో ఏ విధంగా రికమెండేషన్స్ ఉండాలి, పలుకుబడిన వ్యక్తులు రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళకే ఒకటి అవార్డ్స్ వచ్చారా, అవార్డు కోసం కాదు నా సేవకు గుర్తింపు రావాలని చెప్పి ఆలోచిస్తాను. ఇటువంటి అవార్డ్స్ ఇవాళ తెలుగు రాష్ట్రంలో పట్ల మన వాళ్ళకి రావడం అంటే చాలా సంతోషం. అందుకే వారికి అవార్డు వచ్చిన తర్వాత వారి ఆశీర్వాదం తీసుకోవడానికి వారి యొక్క శిష్యుడిగా ఈరోజు రావడం జరిగింది. నిజంగా తప్పకుండా ఇలాంటి సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో వారు ఉండాలని చెప్పి, వారి ఆయుష్ 100 కాదు అదనంగా వారి ఆయుష్ ఉండాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను.